प्राइवेट स्कूल पदवेल पैचलिक पाठशाल मुफ्ई लक्षल पैचलिक विद्यार्थी वीलू स्पष्ट आदेश इतनी राष्ट्र प्रभुत्म एट्टी परस्तु दाने उल्लंघन वीलू एट्टी परस्तु इरवै संवत्सरा पैसा फीजुलु पेंचे अवकाश लेकू इट्स एन आर्डर बै द गवर्नमेंट इध प्रभु आदेश प्राइवेट विद्या संस्थलु इंत पेंचंडि अंत पेंचंडि नोटिफिकेशन इस्ता उन्नारु दट इज नाट अलौड इन द स्टेट एट्टी परस्तु 2021 अकाडमिक इयर की ఒక రూపాయి కూడా ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు పెంచకూడదు రెండు రకరకాల ఫీజులు వసూలు చేస్తా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజ్ మాత్రమే వసూలు చేసుకోవాలి అదర్ దన్ ట్యూషన్ ఫీజు ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి వీలు లేదు ఇది ప్రభుత్వ ఆదేశం ఖచ్చితంగా ఫాలో కావాలి తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు పరిస్థితి చక్కబడిన తర్వాత ఇప్పుడు మట్టుకు ఓన్లీ ట్యూషన్ ఫీజ్ మాత్రమే అది నెలవారీ సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు ఓన్లీ మంత్లీ వైస్ మంత్ వైస్ ట్యూషన్ ఫీజ్ మాత్రమే తీసుకోవాలా అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు ఈ కష్ట సమయంలో పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100 కు డయల్ చేయండి వెంటనే యాక్షన్ ఉంటుంది చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యం కూడా ఈ విషయంలో ఇది ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా పేదలకు సంబంధించింది ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయినారు ఆదాయం లేదు మరీ దారుణంగా ఉండేది పరిస్థితి ముందటికి మార్చిలోనన్న సగం వచ్చింది కానీ ఏప్రిల్లో అయితే జీరో అయిపోయింది అది ఏం పనిలేదు ఎక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాలుగు శాఖలు తినే వాళ్ళు రెండు శాఖలు తిని పప్పులు పులుసులు తిని బతుకుతున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఎవరికి కూడా ధర్మం కాదు కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా సంవత్సరం మొత్తం కట్టాలనద్దు ఆ జబర్దస్తి చేయకూడదు చేస్తే మటుకు చర్యలు తప్పవు కాబట్టి ఇతరత్రా ఏ రకమైన ఫీజులు కూడా వసూలు చేయవద్దు ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దానికి ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతున్నాను